వైజాగ్ టెక్ కబుక్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఆల్రెడీ యాంత్రిక్ పోస్టులు జాబులు పడ్డాయని చెప్పాను కదండి, విత్ డిప్లొమా క్వాలిఫికేషన్. అది మనం ఎలా అప్లై చేయాలని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. నేను ఒకసారి మీకు బ్రీఫ్గా ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసి, ఇది లాస్ట్ అంటే మనకు లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 1 అండి, ఆ లోపు అప్లై చేయాలి. నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను, మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఈ బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లా షేర్ చేయండి. మీరు ఇండియన్ కోస్ట్ గార్డ్ అఫీషియల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత, ఈ వెబ్సైట్ పేరు వచ్చి joinindiacoastguard.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్సైట్లో మనకి ఇలా కనిపిస్తాయి మొత్తం. ఇందులో మనం ఇక్కడ ఆపర్చునిటీస్ అని ఉన్నాయి కదండి, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇప్పుడు అవైలబుల్లో ఉందో అది మనకు కనిపిస్తుంది. ఇందులో మనకి క్లియర్గా ఇచ్చాడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చాడు. అడ్వర్టైజ్మెంట్ యాంత్రిక్ 01/2019 బ్యాచ్. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 23rd July 2018. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 1 August till 17 hours, అంటే ఈవినింగ్ 5 గంటల వరకు అండి. లింక్ ఫర్ ప్రింటింగ్ ఈ అడ్మిట్ కార్డ్ వచ్చి 13th August నుంచి 22 August మధ్యలో పెడతాడు, అప్పుడు మనం ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వరుసగా అసలు స్టెప్స్ ఏంటో చూద్దామండి. ఆల్ స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ ద అప్లికేషన్ షుడ్ బి ట్రూ అండ్ కరెక్ట్. క్యాండిడేట్ షుడ్ బి అండర్స్టాండ్ దట్ ఈవెంట్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బీయింగ్ ఫౌండ్ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ద క్యాండిడేచర్ విల్ బి క్యాన్సిల్. మనం ఇచ్చే డీటెయిల్స్ అన్ని క్లియర్గా కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారండి. ఒకవేళ ఎటువంటి రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు. ద క్యాండిడేట్ షుడ్ అండర్టేక్ ద ప్రొడ్యూస్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్ విత్ 2 self-attested ఫోటోకాపీస్ ఈచ్ అట్ ద టైమ్ ఆఫ్ అపియరింగ్ ఫర్ ద సెలక్షన్ టెస్ట్. మనం ఇప్పుడు అప్లై చేసిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్లు పట్టుకొని, అలాగే మార్క్ మెమోస్ అంటే సెమ్ వైజ్ మార్కులు వస్తే సెమ్ వైజు, ఇయర్ వైజ్ మార్కు లిస్టులు వస్తే ఇయర్ వైజ్ మార్కు లిస్టులు, అలాగే 2 జెరాక్స్ సెట్లు విత్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం సైన్ చేసి పట్టుకెళ్ళాలండి. ఎప్పుడు ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ డేట్ ఇస్తారో ఆ రోజుకి ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిట్ అది ఎగ్జామ్ డేట్ సెంటర్ ఎక్కడైతే ఇస్తారో అక్కడికి మనం ఈ పట్టుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఫిల్లింగ్ ఆఫ్ డూప్లికేట్ ఫామ్ విల్ బి రెండర్ ద క్యాండిడేట్ డిస్క్వాలిఫైడ్. 2 సార్లు చేసిన డూప్లికేట్ ఫామ్ చేసిన డిస్క్వాలిఫై అవుతుంది. క్యాండిడేట్ టు చూజ్ ఎనీ వన్ వెన్యూ ప్రొవైడెడ్ అవుట్ ఆఫ్ ది ఆప్షన్స్ డిస్ప్లేడ్. మనకి ఏదైతే డిస్ప్లేస్లు ఇచ్చేవో అందులో మనం ఒకటి ఎంచుకోవచ్చు అంటున్నారండి. క్యాండిడేట్స్ టు టేక్ అట్ మోస్ట్ కేర్ ఫర్నిసింగ్ ప్రొవైడింగ్ ద కరెక్ట్ డీటెయిల్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. యూ క్యాన్ ఎడిట్ ద ఇన్ఫర్మేషన్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. వన్ ద ఫామ్ ఇస్ సబ్మిటెడ్ ఇట్ కెన్ నాట్ బి ఎడిటెడ్. మనం ఏదైతే మనం సబ్మిట్ చేయకముందు ఎంటర్ చేస్తామో అదే ఫైనల్ అండి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం మార్చుకోలేము. అందుకే మీరు సబ్మిట్ చేసే ముందే క్లియర్గా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి గివెన్ ఇన్ టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏదైతే ఏ పద్ధతిలో అయితే ఉన్నాయో ఆ పద్ధతిలోనే మనం నేమ్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నా 10th క్లాస్ సర్టిఫికేట్లో నాగభూషణ్ గంట్ల అని ఉంటుంది, అంతేగాని గంట్ల నాగభూషణ్ నేను ఎంటర్ చేయకూడదు, నాగభూషణ్ గంట్లనే ఎంటర్ చేయాలి. అలాగే మీ 10th క్లాస్ బర్త్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉందో అట్లానే ఎంటర్ చేయండి. ఎనీ వేరియేషన్ ఆఫ్ ది నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్ ఆఫ్ మదర్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రమ్ 10th క్లాస్ సర్టిఫికేట్ విల్ బి డెబార్ యూ క్యాండిడేట్ అండ్ యూ విల్ బి నాట్ అలౌడ్ ఫర్ అపియరింగ్ ద ఎగ్జామినేషన్. ఒకవేళ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కాకుండా వేరేగా ఉంటే మన క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు. వైల్ ఫర్నిషింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి క్యాండిడేట్ షుడ్ కీప్ ద మైండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి షుడ్ రిమైన్ ఆపరేషనల్ అండ్ నాట్ బి టు బి చేంజ్ డ్యూరింగ్ ద ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ విల్ బి యూజ్డ్ ఫర్ ఆల్ కరెస్పాండెన్స్ అండ్ కమ్యూనికేషన్ రికార్డింగ్ టు రిక్రూట్మెంట్. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో అది పనిచేసేటట్టు ఉంచుకోండి. ఒకవేళ అవి పనిచేయకపోతే వాళ్ళు మనకి కాంటాక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఆర్ఎన్ఎట్ ద్వారా మనల్ని కాంటాక్ట్ చేస్తారు కాబట్టి అవి పర్ఫెక్ట్గా ఉంచుకోవాలని చెప్తున్నారండి. నెక్స్ట్ మనకి ఏమైనా క్వారీస్ ఉంటే ఈ dde-recruitment@indiacoastguard.nic.inకి మనం మెయిల్ చేస్తే వాళ్ళు మనకు రిప్లై చేస్తారు. అలాగే డిక్లరేషన్ మనం ఇవన్నీ ఇచ్చేవన్నీ మనం ఓకే మా అంతా ప్రూవ్గా ఇస్తున్నామని డిక్లరేషన్ ఉంటుంది. క్యాండిడేట్ దర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వైజ్ టు సబ్మిట్ అప్లికేషన్ ప్రామిట్లీ అండ్ నాట్ వెయిట్ టిల్ ద లాస్ట్ డేట్ టైమ్ ఫర్ అప్లైవింగ్ ఆన్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్ షెల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇఫ్ క్యాండిడేట్ ఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్ దర్ అప్లికేషన్ ఆఫ్ అకౌంట్ అట్ ద లాస్ట్ మినిట్ రాస్ట్. టైం ఉన్నప్పుడు అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు వెళ్ళొద్దు అని చెప్తున్నారండి. ప్లీజ్ రిటర్న్ ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ యాజ్ అప్లికేబుల్ ఫర్ రిఫరెన్సెస్. ఈ ఫామ్ని రిఫరెన్స్ ఉంచుకోమని చెప్తున్నారండి. ప్లీజ్ డూ నాట్ సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ టు ద ఆఫీస్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత
ఎటువంటి డాక్యుమెంట్ వాళ్ళకి పంపించే అవసరం లేదు. క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అండ్ డేపీజీ ఫార్మేట్. ఇమేజ్ క్వాలిటీ వచ్చి 200 DPI ఉండాలండి. అలాగే ద సైజ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మస్ట్ బి 10 KB to 40 KB ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చి 10 KB to 30 KB రెస్పెక్టివ్ ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు సెలక్షన్ పోస్ట్ ఫర్ ద అప్లికేషన్. ఇది ఇంపార్టెంట్ అండి. మనం అప్లై చేసేటప్పుడు స్టార్టింగ్లోనే క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ రిక్యూర్మెంట్ ఆఫ్ యాంత్రిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ డిప్లొమా హోల్డర్స్ అని ఇచ్చాడు కదండి. ముందు మీరు మేలా ఫిమేలా, మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేస్తాం, మీరు మెకానికల్ అయితే మెకానికల్ సెలెక్ట్ చేస్తాం, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, అలాగే ఆటోమొబైల్ టెలికమ్యూనికేషన్ అయితే టెలికామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేస్తున్నాను అండి. హై అగ్రీ కొట్టిన తర్వాత వీ హావ్ సెలెక్టెడ్ కరెక్ట్ పోస్ట్ ఫర్ అప్లయింగ్ అని అడుగుతుంది. అంటే మనం ఎలక్ట్రికలే కనెక్ట్, మీరు చదివిన డిప్లొమా ఎలక్ట్రికల్ అని అడుగుతున్నట్టుమాట. ఓకే అని కొడితే మనకి ఒరిజినల్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి క్లియర్ ఇచ్చాడు చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వారీ ప్లీజ్ విజిట్ FAQ పేజ్ ఆన్ ద వెబ్సైట్, ఆల్ యువర్ క్వారీస్ విల్ బి క్లియర్డ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందు FAQ చూసిరండి, అక్కడ మీకు అన్ని క్వారీస్ క్లియర్ అవుతాయని చెప్తున్నారు. బిఫోర్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ వెరిఫై యువర్ ప్రాక్టికల్స్ వెదర్ వి హావ్ ఫిల్డ్ కరెక్ట్లీ. ముందే మీరు అన్ని చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ సి చూడండి, ఫర్ 3 ఇయర్స్ డిప్లొమా, ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా చేశారో క్యాండిడేట్స్ హూజ్ రిజల్ట్స్ ఆర్ ఇయర్లీ బేసెస్ టు ఫిల్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఫస్ట్ కాలమ్. ఒకవేళ ఇయర్ బేసెస్ అయితే ఫస్ట్ కాలంలో మీ టోటల్ మార్క్స్ రాయాలండి. టోటల్ మార్క్స్ అంటే 3 ఇయర్స్ కలిపి. ఓకే అండి, అండ్ ఫిల్ ఇయర్ వైజ్ మార్క్స్ ఇన్ ద సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ కాలమ్. అంటే సెకండ్ కాలంలో ఫస్ట్ ఇయర్ రాయాలి, సెకండ్ కాలంలో సెకండ్ ఇయర్ రాయాలి, ఫైనల్ కాలంలో థర్డ్ ఇయర్ రాయాలి. ఇవన్నీ కలిపి ఫస్ట్ కాలంలో రాయాలి. ఇది ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నారో వాళ్ళ కోసం. ఒకవేళ 2 ఇయర్స్ డిప్లొమా ఉన్న వాళ్ళైతే క్యాండిడేట్స్ హూ రిజల్ట్స్ ఆర్ ఇయర్లీ బేసిస్ టు ఫిల్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది డిప్లొమా ఇన్ ది ఫస్ట్ కాలం. ఎవరైతే 2 ఇయర్స్ డిప్లొమా చేశారో వాళ్ళు ఫస్ట్ కాలంలో టోటల్ మార్క్స్ రాయాలి. అలాగే ఫిల్ ఇయర్ వైజ్ మార్క్స్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ కాలం, ఫుట్ 0 ఇన్ ఎంటైర్ ఫోర్త్ కాలం. ఏదైతే 4వ కాలం ఉందో అందులో 0 ఎంటర్ చేయమని చెప్తున్నారండి. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ యాంత్రిక్ టెక్నికల్ ఎలక్ట్రికల్ది మనం అప్లై చేస్తున్నాం. కంపల్సరీ నీట్గా ఇవ్వాల్సింది, మనం ఎలాగైతే ఇస్తున్నామో అలాగండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నేను ఇస్తాను చూడండి, NAGA, మిడిల్ నేమ్ వచ్చి యూచు, 10th క్లాస్లో ఎట్లా ఉందో అట్లానే ఇవ్వాలండి. లాస్ట్ నేమ్ అంటే మా సర్ నేమ్ గంట్ల, ఫాదర్ నేమ్ ఇస్తున్నాను. ఇంకా మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇక్కడ నేను ఇది వీడియో కాబట్టి నేను అన్ని డీటెయిల్స్ ఇవ్వదలుచుకోవట్లేదు. మదర్ నేము, అలాగే మీ ఈమెయిల్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ని ఇస్తున్నాను, 27/ మంత్ అంటే 07/2018 ఇలా ఇవ్వాలండి. మీరు జనరల్ అయితే జనరల్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఏ కేటగిరీ సంబంధించిన వారో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అనేది స్టార్టింగ్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయి వచ్చింది. ఇక్కడ మనకి ఫీమేల్ మార్చుకోవడం కావద్దు, అందుకే మీరు స్టార్టింగ్లో వస్తున్నప్పుడే మేల్ ఫీమేల్ అని మనం అడిగాడు. డూ యూ నో స్విమ్మింగ్ అని అడిగాడు, స్విమ్మింగ్ వచ్చా, ఎస్ మనకు వచ్చు కాబట్టి ఎస్ అని చెప్తాం, రాకపోతే రాదని చెప్పండి. ప్రొఫెషనరీ ఇన్ స్పోర్ట్స్, మీరు ఏమైనా స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్ ఆడున్నారా అంటే ఆడితే సర్టిఫికెట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. వార్డ్స్ ఆఫ్ కోస్ట్ గార్డ్ ఇన్ యూనిఫామ్ పర్సనల్ లీకేజ్ వైల్ ఇన్ సర్వీస్. సో మనకి అది సంబంధం లేదు కాబట్టి నో అని పెట్టండి. ఇఫ్ యువర్ ఫాదర్ సర్వీసింగ్ రిటైర్డ్ ఫ్రమ్ డిఫెన్స్, ఒకవేళ మీరు డిఫెన్స్ అంటే ఆర్మీ కానీ నేవీ కానీ కోస్ట్ గార్డ్ కానీ ఇందులో డిఫెన్స్లో ఒకవేళ రిటైర్ అయ్యి ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఒకవేళ మీరు ఎస్ పెట్టారు అనుకోండి, ఏ సర్వీస్ నుంచి వచ్చారు, ఆర్మీయా ఎయిర్ ఫోర్సా నేవీయా, ఆర్మీ అయితే ఆర్మీ సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఎస్ పెట్టినప్పుడు ఒకవేళ నో పెడితే ఇక్కడ ఏం అవసరం లేదు, సెలెక్ట్లో పెట్టేయండి. పర్మనెంట్ అడ్రస్ ఇస్తారు, మీ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఇస్తారు, అలాగే స్టేటు డిస్టిక్, అలాగే మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ నీట్గా ఇవ్వండి, ఈమెయిల్ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే క్లిక్ ఇయర్ టు కరెంట్ కరస్పాండెన్స్ అడ్రస్ డిఫరెంట్ ఫ్రమ్ ది పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ మీరు ఇచ్చే అడ్రస్ కరెంట్ అడ్రస్కి పర్మనెంట్ అడ్రస్ డిఫరెన్స్ ఉందని అంటే క్లిక్ చేస్తే ఇంకో అడ్రస్ కాలం వస్తుంది, లేదు సేమ్ అనుకుంటే అని క్లిక్ చేసి వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చాయిస్ ఆఫ్ సెంటర్, మనకి ఎగ్జామ్ రాసే సెంటర్ 4 ఇచ్చాడండి ఇక్కడ, చెన్నై, కోల్కతా, ముంబై, నోయిడా. ఇందులో మనకు నియరెస్ట్ పాయింట్ ఏదో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కోల్కతా సెలెక్ట్ చేసుకుంటే కోల్కతా అండి, కోల్కతా సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే ఏఆ బిఆ సిఆ నన్న, ఒకవేళ లేకపోతే నన్ను. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తామండి. ఫర్ గ్రేడింగ్ సిస్టమ్ కన్వర్ట్ సిజిపిఏ ఇంటూ
అండ్ దెన్ ఎంటైర్ పర్సంటేజ్ అండ్ అగ్రిమెంట్ కాలం ఇచ్చాడు క్లియర్గా. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఎగ్జామ్ పాస్డ్ ఎలక్ట్రికల్ పాస్ అయ్యాం, ఈజ్ ఎపియరింగ్ అని పెట్టాలి, కనిపిస్తున్నది ఓకే అని పెట్టాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2018 పాసింగ్ అని పెడితే 2008 పాసింగ్, అలాగే మన సర్టిఫికేట్ నెంబర్ ఎంత అయితే ఉందో అంత, ఫర్ ఎగ్జాంపుల్ AG115 ఏదో సంథింగ్ ఏదో నెంబర్ ఇస్తున్నాను మీకు, అలాగ ఉంటే అలాగా. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ SBTET స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇచ్చానంటే ట్రైనింగ్. ఇప్పుడు నేను ఇయర్ వైజ్ మార్క్స్ చెప్పాను కదండి ఆల్రెడీ, టోటల్ మార్క్స్ ఎంతకు రాశారు 3000కి రాశారు అనుకోండి, 3000 అందులో మనకి ఎంత వచ్చాయి, ఒకవేళ 2100 వచ్చింది అనుకో, 2100 ఓకే అండి. ఇక్కడ ఇయర్ వైజ్ ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చాయి ఇక్కడ రాయాలండి, ఫస్ట్ ఇయర్ 900కి 760 అనుకుందాం, ఎగ్జాంపుల్ రాస్తున్నాను నేను, అంటే 900కి ఎగ్జామ్ కాబట్టి టోటల్ మార్క్స్ ఇక్కడ 900కి 760 1000 రాశాను, 900 ఓకే. ఇక్కడ 1100కి అయితే 1100కి ఒక 900 వచ్చాయి మనకి, ఈ మూడు కలిపితే టోటల్ యావరేజ్ వస్తుంది అన్నమాట. అలాగే 1000కి ఒక 800 వచ్చాయి అనుకోండి, ఇది పర్సంటేజ్ అనమాట. ఇలాగే ఇయర్ వైజ్గా ఇవ్వాలి ఓకే అండి. ఒకవేళ మిగతా ఈ కాలమ్స్ ఖాళీగా ఉంచుకుంటే మీరు 0 ఇచ్చినా పర్లేదు, ఇలాగ ఇచ్చేస్తే సరిపోతుందండి ఓకే. మీరు అది 2 ఇయర్స్ డిప్లొమా సపరేట్గా చూస్తున్నారు, 3 ఇయర్స్ డిప్లొమా సపరేట్గా ఇస్తున్నప్పుడు ఇలాగ ఇవ్వండి. మీ టోటల్ మార్క్స్కి ఎంత రాశారు ఎన్ని వచ్చాయి, ఫస్ట్ ఇయర్ ఎంత రాశారు ఎన్ని వచ్చాయి, సెకండ్ ఇయర్ ఎన్ని రాశారు ఎన్ని వచ్చాయి, థర్డ్ ఇయర్ ఎన్ని రాశారు ఎన్ని వచ్చాయి. ఒకవేళ సెమిస్టర్ వైజ్ మీ దగ్గర లిస్ట్ ఉంటే సెమిస్టర్ వైజ్గా లిస్ట్ ఇచ్చుకుంటూ రావాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, నేను ఆల్రెడీ ఫోటోగ్రాఫ్ మీరు రెడీ చేసుకుని ఉంచుకోవాలని చెప్పాను కదండి. చూజ్ అండ్ ఫైల్ మనకి ఇక్కడ ఏదైనా సిస్టమ్లో మనం పెట్టుకొని చూస్ ఫైల్ చేసుకుంటే అది ఎక్కడ ఉందో అక్కడ నుంచి మనం డ్రాగ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు, మన ఏదైతే ఫోటో ఉందో అది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చూజ్ అండ్ ఫైల్ సిగ్నేచర్, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఒకవేళ మీరు సర్వీస్లో ఉంటే ఎస్ అని పెట్టాలి, అది సర్వీస్ ఆర్మీయా నేవీయా ఆదర్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ మీరు అది ఏ కంపెనీ అయితే, ఒకవేళ పబ్లిక్ సెక్టర్ కానీ వేరే కంపెనీలో ఆల్రెడీ చేస్తూ ఉంటే అది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేశారనేది ఆ ప్లేస్ ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే ఆటోమేటిక్గా మీ సిగ్నేచర్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ న్యూమరిక్ వాల్యూస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో 457047 ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుందండి, ఇంతే. సో మీరు ఇది అప్లోడ్ చేసే ముందు మీ సైజ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ 10-40 KB ఉండాలండి, అలాగే అప్లోడ్ సిగ్నేచర్ 10-30 KB ఉండాలి, అది మర్చిపోకండి. ఈ బిట్వీన్లో లేకపోతే మాత్రం ఫైల్ అప్లోడ్ అవ్వదు, ఇది అయిన తర్వాత మీకు సబ్మిట్ అవుతుంది. ఆ విధంగా చెక్ చేసుకున్న తర్వాతే మీ ఫోటోగ్రఫీ అలాగే సిగ్నేచర్ రెడీ చేసుకున్న తర్వాతే మీరు అప్లోడ్ చేయడానికి రెడీ అవ్వండి. సో ఇదండి, ఇలా అప్లై చేస్తే మీరు ఈజీగా అప్లై చేయవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.